ఫామ్ బిల్కి వ్యతిరేకంగా చేస్తున్న దేశవ్యాప్త బంద్కి మన రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా బస్టాండ్ ఎదుట మా కేంద్ర సహకార సంఘ బ్యాంక్ వైస్ చైర్మన్ గారు వెంకట గారు మరియు పట్టణాధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నారు. ఆయనతో తెలుసుకుందాం, మీరు ఈ చట్టాన్ని ఎలా చూస్తున్నారు, మీరు కూడా రైతులకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఈరోజు బీజేపీ రైతులపైన తీసుకొచ్చిన కొత్త చట్టాలు అనేటివి రైతులకు నష్టపరిచే విధంగా, రైతులకు మోసం చేసే విధంగా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత కరెంటు ప్రాజెక్టులతో నీళ్ళు ఇచ్చి మంచి పంటలు పండించడం జరుగుతుంది. కాకపోతే దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు అనేది రైతులకు పూర్వ వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు భారత్ బంధు పిలుపుని ఇవ్వడం వల్ల ఢిల్లీలో రైతులంతా చలి ఎముకలు కొరికే చలిలో కూడా మొత్తం రోడ్ల మీద ఉండి 10 రోజుల నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం. రైతులకు దేశానికే వెన్నుముక రైతు అని చెప్పడం జరుగుతుంది. రైతులకు నష్టం చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. కార్పొరేట్ వ్యవస్థలకు, టాటా బిర్లా రిలయన్స్ వాళ్లకు, కొమ్ముగాస్తు వాళ్లకు బెనిఫిట్ చేసే విధంగా ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ ఆ విధంగా జరగదు. మేమంతా దేశవ్యాప్తంగా రైతులకు మేము మద్దతుగా ఉంటాం. ఈ చట్టాలని విరమించుకోకపోతే మేము ఎన్ని రోజులైనా సరే రైతుల కొరకు మొత్తము ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. చట్టాలు విరమించుకునేంత వరకు కూడా మేము రైతులకు సపోర్ట్గా ఉండి దేశానికే రైతు వెన్నుముక. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి రైతు లేకుంటే, రైతు ప్రతి ఒక్క నోట్లకు ముద్ద పోవాలంటే రైతు పండించిన పంట నుంచే వస్తుంది. కాబట్టి గమనించాలి. నరేంద్ర మోడీ గారు కూడా రోజు తినే పుట్టు కూడా రైతులు పండించింది. కాబట్టి రైతులకు ఎక్కడైనా సరే రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఈ కొత్త చట్టాలను అనేది, రైతు వ్యతిరేక చట్టాలు అనేది మార్చుకోవాలి. ఈ రైతు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్లో వాళ్ళకు కూడా గుర్తు వస్తుంది, ఇంత వ్యతిరేకత ఉందనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సొంతం వల్ల బీజేపీ ఒక ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకిస్తున్నాడు, మినిస్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రైతులను వ్యతిరేకించే ఈ చట్టాలని వ్యతిరేకించి కొత్త చట్టాలను తీసుకొచ్చి మద్దతు ధర ఇచ్చి రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ ఈ విధంగా మేము అయిపోయేంత వరకు కూడా రైతులకు మద్దతుగా ఉంటాం. సహా ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఉద్యమకారుడు, మున్సిపల్ మహబూబ్నగర్లో డిప్యూటీ ఫ్లోరిటర్గా ఉన్న మన రవికిషన్ రెడ్డి అన్నావు గారు ఉన్నారు, ఆయనతో కూడా తెలుసుకుందాం. ఈ చట్ట వ్యతిరేక ఫామ్ బిల్స్ ఏమి ఉన్నాయి, దానికి మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు? ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడైతే బాగుపడవని చెప్పేసి పెద్దలు చెప్పినరో అదేవిధంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు మేలు చేసే విధంగా, రైతులు ఆనందపడే విధంగా, రైతులు బాగుపడే విధంగా ఏదైతే రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కరెంటు ఛార్జీలు లేకుండా రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే చేసిండో, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అయితే తీసుకున్నాడు, అంటే రైతులను కష్టపెట్టే విధంగా, రైతులు ఏడ్చే విధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుండో నరేంద్ర మోడీ గారు, ఈరోజు మేము పూర్తిగా కూడా కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు బస్టాండ్ చౌరస్తాలో ఈరోజు ధర్నా చేస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును వెనక్కి తీసుకునే విధంగా, అంటే పార్లమెంట్లో గుట్టు చప్పుడు కాకుండా అయితే ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. నరేంద్ర మోడీ దిగి వచ్చే వరకు కూడా మేము రైతుల వెంబడి ఉండి ఆ సాధించే వరకు కూడా మేము ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అన్ని శ్రేణులు ఇవాళ ఈ బంద్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇంతవరకు ఇక్కడ ఈ యొక్క ధర్నాలో పాల్గొని మన కేటీఆర్ గారి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. మళ్ళీ వారు వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైతే ఫామ్ బిల్స్ వ్యతిరేకంగా రైతులు ఢిల్లీని నిర్బంధం చేశారు, దానికి మద్దతుగా ఇవాళ పిలిచిన 8 తారీఖున పిలిచిన భారత బంద్ని మామూలుగా అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు రోడ్లో ఉన్నారు, రోడ్లో ఉండి వాళ్ళు ఈ బంద్కి సహకరిస్తున్నారు. మీరు కూడా చూడవచ్చు, నేను ఇప్పుడు మహబూబ్నగర్
జిల్లా మండల పట్టణ నడిమొడ్డున గడవరం చేరస్తా కావాలన్న పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ మేము చూస్తున్నాము కేవలం మందుల షాపులు, చిరు వ్యాపారులతో చిరు వ్యాపారులు మాత్రమే దుకాణాలు తెచ్చుకొని ఉన్నారు. మిగతా బట్టల దుకాణాలు, షూస్, చెప్పల దుకాణాలు అన్ని ఇవాళ బంద్లో పాల్గొంటున్నారు. వ్యాపారులు వాళ్ళు పరంగా వాళ్ళు అంటే సెల్ఫ్ వాళ్ళు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అసలు తగ్గితే నేను మా తక్కువ సిటీ న్యూస్ తక్కువ.